శ్రోతలకు స్వాగతం ఈరోజు వినబోతున్న కథ గీతోపదేశం రచన డి కామేశ్వరి గారు ఇక కథలోకి వెళ్దాం అమ్మ కాఫీ పదకొండు గంటలకి లేచి బద్ధకంగా ఆవులిస్తూ వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ తీసుకొని ఆర్డర్ వేసింది తల్లికి అప్పుడే వంటింటి పనంతా పూర్తి చేసి వచ్చి సావకాశంగా పేపర్ తిరిగేస్తున్న జయలక్ష్మి ఓసారి కూతురు వంక విరక్తిగా చూసి వంటింట్లో అన్నీ ఉన్నాయి కలుపుకొని తెచ్చుకో నిర్లిప్తంగా అంది అమ్మా ప్లీజ్ చతుర ముద్దులుగునుస్తూ అడిగింది ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ పేపర్లోంచి తలెత్తకుండానే జయలక్ష్మి అంది తల్లివంక కోపంగా చూసి విసుక్కుంటూ లేచి వెళ్ళి కాఫీ కలుపుకొని తన రూమ్లోకి వెళ్ళి తలుపు దడాలను వేసుకుంది జయ సాయంత్రం రాధాకృష్ణ వాళ్ళు డిన్నర్కి వస్తున్నారు గుర్తుంది కదా కింద కారు పని చూసుకొని లోపలికి వస్తూ అన్నాడు సత్యమూర్తి ముభావంగా అంది కాస్త సోడాలు తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టు వాడికి డ్రింక్ కావాలి తెలుసులేండి పిసుగ్గా అంది జయలక్ష్మి ఏమిటలా ఉన్నావు డల్గా మాట్లాడుతున్నావు నీకు చిరాగ్గా ఉంటే చెప్పు క్యాన్సిల్ చేసేస్తాను భార్య తీరు చూసి కాస్త నొచ్చుకుంటూ అన్నాడు ప్లీజ్ నాకేం అవ్వలేదు మామూలుగా నన్ను నన్నుగా ఉండనీయదు కదా మీ అమ్మాయి ఎంత పట్టించుకోవద్దు అనుకున్నా ఇంట్లో చూస్తూ ఎలా ఊరుకోగలను రాత్రి ఒంటి నరకు వచ్చింది తెలుసా ఇప్పుడు లేచి కాఫీ అంటూ ఆర్డర్లేస్తుంది హోటల్ అనుకుంటుందేమో ఇది ఉక్రోషంగా దురుసుగా అంది సత్యమూర్తి జయలక్ష్మి వంక చూసి కూల్ డౌన్ ప్రతి వీకెండ్కి ఇదే గోల కదా కొత్త ముంది అవును ఏదో పోని వారమంతా వర్క్ చేసి శనివారం వస్తే రిలాక్స్ అవుతుంది ఫ్రెండ్స్తో అనుకుంటే రాను రాను మరీ మితిమీరిపోతోంది భాగోతం మీరేం అనరు ఏదన్నా అంటే నేను రాక్షసులాగా కనిపిస్తున్నాను దానికి ఏమనమంటావు అంటే డోంట్ బీ సిల్లీ డాడీ అని ఎన్నిసార్లు చెప్పినా తేలిగ్గా కొట్టి పారేస్తుంది పాతికేళ్ల కూతుర్ని ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్న దాన్ని చిన్నపిల్లని కేకలేసినట్టు తిట్టమంటావా తిడితే ఊరుకుంటుందా పదేళ్ల పిల్లలే ఎదురు జవాబులు ఇస్తున్నారు ఈ రోజుల్లో ఏమిటో బాయ్ ఫ్రెండ్స్తో మోటార్ సైకిల్ ఎక్కి తిరగడం పబ్బులు పార్టీలు డ్రింక్స్ ఆడపిల్లలు కూడా ఇంత బరితెగించిపోతున్నారు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కోపంగా అంది పేపరు బిసురుగా పడేస్తూ ఇద్దరం మర్చిపోవడం తప్ప ఏం లాభం రెండు మూడు సార్లు గట్టిగా చెప్పాం పట్టించుకుందా జవాబిచ్చిందా విననట్టే వెళ్ళిపోయింది కదా ఏం చేయమంటావు నువ్వే చెప్పు సరే అనవసరంగా మూడ్ పాడు చేసుకోకు ఓదార్పుగాని లోపలికి వెళ్ళిపోయాడు హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది వచ్చి కూతురు సాయంత్రం ఇంటికి వచ్చిన గెస్ట్ని మర్యాదగా పలకరించి పరువు నిలబెట్టినందుకు సంతోషించింది జయలక్ష్మి ఆదివారాలు ఇంట్లో ఉండేదే తక్కువ సాయంత్రం అసలు ఉండదు అలాంటిది ఇంట్లో ఉండి గెస్ట్లు వస్తే గదిలోంచి ఊడిపడకుండా తమని ఇబ్బంది పెట్టనందుకు సంతోషించి కూతురు కూతురు వెంక ప్రసన్నంగా చూసింది ఏ చతుర లుకింగ్ గ్రేట్ ఏమిటి ఎలా ఉంది నీ ఉద్యోగం చతుర చేపట్టుకొని అప్యాయంగా పలకరించింది శోభన హవార్ యూ బేటా రాధాకృష్ణ అప్యాయంగా పలకరించి సో నవ్ యు ఆర్ అర్నింగ్ అండ్ ఎంజాయింగ్ లైఫ్ మీ నాన్న కంప్లైంట్ చేసేవాడు దీని ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను అని ఐ థింక్ నౌ హీఈ్ రిలీవ్డ్ ఎక్కడ్రా నాయన ఉన్నదంతా ముందే ఉంది ఖర్చు ఇద్దరు పెళ్ళిళ్ళు అయ్యేసరికి ఐ విల్ బి ఏ పాపర్ మిత్రులిద్దరూ హాస్యాలు ఆడుకుంటూ మాటల్లోకి దిగారు అయితే చతురా పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు శోభన హాస్యంగా అడిగింది ఏమిటంటే ఇంకా పాతకాలం కబుర్లు మానరా విసుగ్గా ఉంది పోనీలే కొత్త కాలంగా పలావన్నం ఎప్పుడని అడగనా చమత్కరించింది అబ్బా అది ఆంటీ పెళ్ళెప్పుడు పప్పన్నం ఎప్పుడు అమ్మాయి కనిపిస్తే పెళ్లి గురించి తప్ప ఇంకేం మాటలుండవా అని బాగుంది పెళ్లిడమ్మాయి ఇంట్లో ఉంటే మరి ఇంకేం అడగమంటావు నువ్వు చదువుకున్నని రోజులు పెళ్ళెప్పుడని అడిగానా చదువైంది ఉద్యోగం అయింది ఇప్పుడు అవ్వాల్సింది అదే కదా శోభన వదలకుండా రెట్టించింది అలా అడుగు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలనుకోవడం ఏదో వదులుచుకోవడానికి పేరెంట్స్ చేసే పన్నాగమని దాని ఉద్దేశం ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూద్దామన్నా ఇప్పుడు కాదు అంటుంది జయలక్ష్మి స్నేహితురాల సపోర్ట్తో అవకాశం దొరికింది అన్నట్టు అందుకుంది పాతికేళ్లు నిండాయి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడో మరి మమ్మల్ని చూడనీయదు అది వెతుక్కోదు ఏమిటి రోడ్ల మీద వెతుక్కోమంటావా వెళ్లే ప్రతిమగాడిని చూసేమంటావా తల్లివంక చురచుర చూస్తూ అంది చతురా అది కాదమ్మా నీకెవరైనా నచ్చితే చెప్పు లేదంటే అమ్మ వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పు వాళ్ళకి తెలీదా నీకేం కావాలో అంతేగాని అలా ఊరికి ఆలస్యం చేయకు ఏ వయసులో ఆ ముచ్చట ఇది కరెక్ట్ ఏజ్ పెళ్ళికి అందుకే తొందరపడతారు పెళ్ళికి అనునయంగా అంది శోభన ప్లీజ్ ఆంటీ అమ్మల మీరు ఊరికే పెళ్ళి పెళ్ళి అనకండి చతురా ప్రతి తల్లికి ఆ ఆరాటం ఉంటుందమ్మా పిల్లకి పెళ్లి చేసే బాధ్యత తీర్చుకోవాలని పేరెంట్స్ కోరుకుంటారు బాధ్యత కాదు భారం అనుకుంటారు చదువు ఉద్యోగం వచ్చేసింది పెళ్లి చేసి ఇంట్లోంచి పంపేసి హాయిగా ఉండాలనుకుంటారు ఏం నాకేమంత వయసు అయిందని ఒకటే గోల నాకు నచ్చిన వాడు దొరకాలిగా పోని నీకేం కావాలో ఎలాంటి వాడు కావాలో చెప్పు మేము మంచి సంబంధం ఉంటే చెప్తాం మీరు వెతికేసి ఇదిగో వీడి చదువు ఇది ఉద్యోగం ఇంత జీతం అనేస్తే నాకు నచ్చుతాడా వాదనలోకి దిగింది చతుర పెళ్లి చూపులంటూ ఓ అరగంట మాట్లాడేస్తే నచ్చిపోతాయా అన్నీ అలా అన్నామా ఎవరైనా నచ్చితే ఇద్దరూ మాట్లాడుకోండి ఒకరినొకరు తెలుసుకోండి అప్పుడు చెప్పమన్నాం జయలక్ష్మి కూతురు వంక చూస్తూ అంది నాలుగు రోజులు తిరిగితే అసలు సంగతులు బిహేవియరు తెలిసిపోతుందా నాలుగు రోజులు కాకపోతే నాలుగేళ్లు తిరిగిన భార్యాభర్తల మధ్య ఉండే మైనస్ ప్లస్ పాయింట్లు బయటికి రావు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నన్ని రోజులు ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు పెళ్ళై సంసారం బాధ్యతలు పైన పడితే అప్పుడు అసలు స్వభావాలు బయటకొస్తాయి జయలక్ష్మి అంది ఎస్ యువర్ మమ్మీ ఈజ్ రైట్ చతుర మూడు ముళ్ళు పడి కాపురం మొదలుపెట్టే వరకు అసలు ఎవరు ఏమిటి అన్నవి బయటపడవమ్మా కానీ అన్నాళ్ళు పెళ్ళి కాకుండా లివింగ్ టుగెదర్ చేస్తామంటే ఒప్పుకోవడానికి మన సమాజం ఇంకా అంత ఎదగలేదు అలా తిరిగిన అమ్మాయిని మళ్ళీ ఏ మగాడు ఇష్టపడడు తెలుసా ఏదో చదివేస్తున్నాం ఉద్యోగాలు చేసేస్తున్నాం మాకేమనుకున్నా పెళ్ళిళ్ళ వేళకి సాంప్రదాయాలు అలవాట్లు కుటుంబాలు అమ్మాయిల ప్రవర్తన అన్నీ చూస్తారు అబ్బాయిలు మాత్రం తక్కువ తన గర్ల్ ఫ్రెండ్తో తిరగవచ్చు కానీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో తిరిగితే అలాంటి అమ్మాయితో సరదాగా తిరుగుతాడు కానీ మళ్ళీ పెళ్ళంటే ఆలోచించే స్థాయిలోనే ఉన్నాం మనం అలా చెప్పు కాస్త దానికి ఏమిటో అదేం చేసినా ఎలా తిరిగినా మగపిల్లలు లైను కట్టి నిల్చొని పెళ్లి చేసుకుంటారు అనుకుంటోంది పోనీ చేసుకోకపోతే పెళ్లి కాకపోతే ఇంక జీవితమే ఉండదా నిర్లక్ష్యంగా అంది ఇప్పుడు ఇలాగే మాట్లాడతారు సంపాదించుకుంటూ కేర్ ఫ్రీగా స్నేహితులతో తిరగడం అదే లైఫ్ అనుకుంటారు రాను రాను ఆ లైఫ్ విసుగొస్తుంది స్నేహితులు ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అవుతారు రొటీన్ లైఫ్ బోరు కొట్టి మార్పు కావాలనిపిస్తుంది మీద పడిన వయస్సు నచ్చక కొందరు భావాలు సరిపడక కొందరు వయస్సుకి తగ్గవాడు దొరక్క వేసారి ఆ విసుగు కోపం ఆ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ పేరెంట్స్ మీదే చూపిస్తారు ఎంతమందిని చూడలేదు ఇలాంటి వారిని సరేలే నా కోపం తాపం మీ మీద చూపించినని బాండ్ పేపర్ మీద రాసిస్తాలే ఇంకా వదిలే తల్లి పెళ్లిగోళ సగం హాస్యం విసుగు అప్రసన్నత అన్నీ కలిపి చూపిస్తూ అంది ఇంట్లో గెస్టులున్నారని కూతుర్ని అలా వదిలేసింది లేకపోతే ఎలా అరిచేదో జయలక్ష్మికి తెలుసు కనుక ఇంకా ఊరుకుంది ఇదిగో ఇది వరుస శోభ కోపం బాధ మిళితమైన స్వరంతో అంది సరేలే ఓకే చతురా పెద్దవాళ్ళు పేరెంట్స్ మీ మంచి కోరి అనుభవంతో చెప్తారమ్మా అర్థం చేసుకోవాలి ఇద్దరినీ సందాయిస్తోంది శోభన ఓకే లెటర్స్ హ్యావ్ ఫుడ్ డ్రింక్స్ పూర్తయి చనువుగా అన్నాడు రాధాకృష్ణ వాళ్ళ కబుర్లు వీళ్ళ కబుర్లకి ఫుల్ స్టాప్ పెడుతూ వారం తర్వాత జయలక్ష్మి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరో ఫ్రెండ్తో కూర్చొని కబుర్లు చెప్తోంది చతుర డైనింగ్ టేబుల్ మీద పిజ్జా కేక్లు కప్పులు చిప్స్ చెల్లా చెదురుగా ఉండడం ఇద్దరు చాలాసేపటి నుంచి ఇంట్లో ఉన్నట్టు చెప్పకనే చెప్తున్నాయి జయలక్ష్మికి హాయ్ అమ్మ ఇతను పవన్ నా కొలీగ్ పరిచయం చేసింది ఆ అబ్బాయి కుర్చీలోంచి లేచి నమస్తే ఆంటీ అన్నాడు మర్యాదకి ఓ నవ్వు నవ్వి ఏంటి ఆఫీస్ లేదా వెళ్ళలేదా అనుమానంగా చూస్తూ అడిగింది వెళ్ళా నిన్న రాత్రి మా బాస్కి సీరియస్గా కార్ యాక్సిడెంట్ అయిందని కేర్ హాస్పిటల్లో ఉన్నాడని అందరం చూడ్డానికి వెళ్ళాం అందరికీ మూడ్ ఆఫ్ అయింది సెలవు ఇచ్చేశారు ఆఫీస్కి ఇక్కడికి వచ్చి లంచ్ ఆర్డర్ చేసి తిన్నాం ఇద్దరం వివరణ ఇచ్చింది చతుర తల్లి మొహంలో మారుతున్న రంగులు చూసి కూడా చూడనట్టు తేలిగ్గాంది ఐ సి ఎక్స్క్యూజ్ మీ ఫ్రెష్ అయి వస్తా లోపలికి వెళ్ళిపోయింది బట్టలు మార్చుకొని వచ్చేసరికి బయట ఇద్దరు అతని బైక్ దగ్గర నుంచొని మాట్లాడుతున్నారు కూతురు మోటార్ సైకిల్ సీటు మీద బైఠాయించి అబ్బాయి ఏదో చెప్తుంటే యార్ షటప్ అంటూ చనువుగా భుజం మీద చదుస్తూ అంటోంది చుట్టూ బాల్కనీల్లో చాలామంది ఉన్నారు పిల్లలు కింద ఆడుతున్నారు కొందరు వయసు మళ్ళిన వారు వాక్ చేస్తున్నారు అంతా చతురవంక ఒక్కసారి చూసి చూపులు తిప్పుకుంటూ వెళ్తున్నారు ఇంట్లో ఇంతసేపు గడిపింది చాలేదు కాబోలు బయట నిలబడి ఆ నవ్వులేమిటి భుజం మీద చేతులేసేంత చనువేమిటి నలుగురు చూస్తున్నారన్న లెక్కలేదు జయలక్ష్మి కోపం అణచుకుంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసుకొని తెచ్చుకొని బాల్కనీలో కూర్చుంది తాగుతున్న వేడి కాఫీ ఆమె ఆలోచనల్ని మరింత వేడెక్కించింది మరో పది నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన చతురని చురచుర చూస్తూ అయిందా సాగనంపడం అలా బైకెక్కి కూర్చుని నవ్వులు మాటలు అంతా చూస్తున్నారని కూడా లేకుండా మొదలుపెట్టావా ఏమిటి నీ బాధ ఎవరితో స్నేహం చేయకూడదు మాట్లాడకూడదు ఆఫీసు ఇల్లు తప్ప ఇంకోటి లేకుండా బుద్ధిగా కూర్చోవాలి అమ్మా నీ ఆంక్షలు నేను పాటించనని తెలిసి ఎందుకలా రోజు ఏదో ఒకటి వల్లిస్తావు ఎందుకంటే నీ తల్లిని కనుక నీ మంచి చెడ్డల బాధ్యత నాది కనుక అలా అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి ఇంతసేపు గడిపింది చాలక రోడ్డు మీద ఆ మాటలేమిటి ఓహో అమ్మాయిలైతే గంటల కొద్దీ మాట్లాడినా పర్వాలేదన్నమాట బాయ్ ఫ్రెండ్స్తో కూడదన్నమాట చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు ఇంతకీ ఎవడి పవన్ ఇదివరకు చూసినట్టు లేదు ఆరా తీసింది చతుర నిర్లక్ష్యంగా పవన్ అని చెప్పాగా మా కొలీగ్ అంటే కొత్తగా చేరాడా ఇన్నాళ్ళు స్నేహం లేదా లేక మరో కొత్త ఫ్రెండా ఇంటికి వచ్చేంత ఫ్రెండ్ అయ్యాడా నా కొలీగ్ ఇంకో బ్రాంచ్ నుంచి కొత్తగా వచ్చాడు చాలా ఇన్ఫర్మేషన్ కులం గోత్రం కుటుంబం జాతకం అన్నీ చెప్పమంటావా ఇంటికి రావడం తప్పంటే ఇంకా తీసుకురాను ఏ కాఫీ హౌస్కు పోతాం అయినా నీలాంటి చదువుకొని ఉద్యోగం చేసే తల్లులు కూడా ఇలా మాట్లాడితే ఒళ్ళు మండుతుంది కోపంగా అంది ఏం చదివినా ఉద్యోగాలు చేసినా ఆడ తేడాలు ఉన్నంత వరకు ఆ స్నేహాలు ఎక్కడికి దారితీస్తాయో ఎంత చదివినా ఆడపిల్లలు ఎలా బోల్తా పడతారో చూస్తున్నాం కదా అందుకే తల్లులు భయపడతారు ఆ రోజులే కాదు ఈ రోజులైనా ఆ స్నేహాలు ప్రేమలు నమ్మి మోసపోయే అమ్మాయిలు ఎక్కువ అవుతున్నారు కదా అందుకే భయం తను అంతే కోపంగా అంది జయలక్ష్మి అంటే మాకు నచ్చిన వాడిని చేసుకోవాలంటే మా అభిప్రాయాలు కలిసాయో లేదో చూసుకునే అవకాశం ఆడపిల్లలకి ఈనాటికి ఇవ్వరా పేరెంట్స్ అబ్బాయిలతో స్నేహం చేయకుండా కలిసిమెలిసి తిరగకపోతే ఒకరి గురించి ఒకరికి ఎలా తెలుస్తుంది వాదనకి దిగింది చతుర పది మందితో స్నేహం చేసి పది మందితో కలిసి తిరుగుతాం నచ్చేవాడు దొరికితే చేసుకుంటాం అంటే సమర్థించే ఇంకా ఈ సమాజం ఎదగలేదు ఎంత ఆధునిక కబుర్లు చెప్పినా స్నేహాలు ప్రేమలకి ఓకే కానీ పెళ్లిళ్ళకి మాత్రం సాంప్రదాయాలు అమ్మాయిల ప్రవర్తన అన్నీ చూస్తారు పెద్దవాళ్ళు పెద్దవాళ్లే కాదు నిన్ను చేసుకునేవాడు కూడా తను నీతో తిరగొచ్చు కానీ నువ్వు ఇంకొకరితో తిరిగితే ఆ అమ్మాయి నచ్చిన వాడిని ఎంచుకుంటుంది అని గొప్ప విశాల హృదయం చూపించి చేసుకుంటాడనుకుంటున్నావా పది మందితో స్నేహం చేస్తే తిరుగుబోతున్న బిరుదు తగిలించి నీకు దూరం దూరం జరుగుతారు అది మర్చిపోకు చతుర వేళాకోళంగా నవ్వి అమ్మమ్మ కాలం మాటలోనే ఉన్నావు ఇంకా అమ్మమ్మల కాలంలో కంటే అమ్మాయిల మీద దౌర్జన్యాలు అత్యాచారాలు యాసిడ్ దాడులు సెల్ ఫోన్లలో ప్రేమాయాణాలతో బ్లాక్మెయిలింగ్లు చేసి అమ్మాయిల బతుకులు నాశనం చేసేవారు ఇప్పుడే ఎక్కువయ్యారు అన్నది తెలుసుకో ఇలా అందరితో తిరిగి నచ్చలేదని వదిలేస్తే అబ్బాయిలు కక్ష సాధింపుతో ఎంత దురాగతాలకు పాల్పడుతున్నారో వింటున్నాం చూస్తున్నాం అందుకే తల్లిదండ్రులుగా భయపడతాం అంటే మీరెవరినో తెచ్చి చేసుకో అంటే చేసుకోవాలా అలా అనడం లేదు ఇలా నెలల తరబడి ఏళ్ల తరబడి పది మందితో క్లోజ్గా తిరిగి నచ్చిన వాడిని చేసుకుంటామంటే ఎవరు అంగీకరించరు చూడు ఆడపిల్ల కాస్త స్మార్ట్గా చదువు ఉద్యోగం ఉంటే అబ్బాయిలు ఆకర్షితులవుతారు దానికి తోడు మీరిచ్చే చదువుతో మరింత దగ్గరవుతారు అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవారే ఎక్కువ నిజంగా మనసారా ప్రేమించి ఆ ప్రేమ పెళ్లి వరకు తెచ్చేవారు తక్కువ ఆడపిల్ల అలా మోసపోకూడదని పెళ్ళయ్యే వరకు అమ్మాయి బాధ్యత తల్లిదండ్రులది కనుక ఇంతగా ఆరాటపడతారు నీకెలా చెప్తే అర్థమవుతుంది చూడు ఇలా రా అంటూ కూతుర్ని చెయ్యి పట్టిలాగి లేపి రా నీకొకటి చూపిస్తే అర్థం చేసుకుంటామేమో ఈ బెడ్రూమ్ బాల్కనీలోంచి చూడు ఎదురుగా ఏముంది ఏముంది అక్కడ ఖాళీ స్థలం గేటు తాళం ఏముందక్కడ అవునా మూడు నెలల క్రితం అక్కడ ఉండేది చూసి గుర్తు తెచ్చుకో ఏంటమ్మా నీ గోలా ఏముండేది ఒక టీ బడ్డీ ఒక చాకలాడు ఆ వెనకాతల నాలుగైదు గేదెలు కట్టేసి ఉండేవి ఆశ్చర్యంగా అంది తల్లివంక చూస్తూ అవును కదా ఆ స్థలం ఒక ఎన్ఆర్ఐది ఎప్పుడో కొని పడేశాడు ఆ స్థలం ఖాళీగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆక్రమించి కొట్లు గేదెలు ఎవరికి దక్కిన స్థలం వాళ్ళు ఉపయోగించుకున్నారు మూడు నెలల క్రితం ఆ స్థలం యజమాని వచ్చి స్థలం ఆక్రమణకి గురైపోతుందన్న భయంతో ప్రహరీ గోడ కట్టి గేటు పెట్టి తాళం వేసి ఆ స్థలం తనదన్న బోర్డు పెట్టాక లోపలికెళ్ళే సాహసం ఎవరూ చేయలేదు అంటే దీనికి అమ్మాయిలు అబ్బాయిలు తిరగడానికి ఏం సంబంధం గోయింగ్ క్రేజీ అమ్మా ఉండు చెప్పని నువ్వు మీ నాన్నతో గానీ నాతో గానీ వెళ్తుంటే మగపిల్లలు కామెంట్స్ ఈలలు చౌకబారు నవ్వులు చేసే సాహసం చేస్తారా పెళ్ళై నీ మొగురితో వెళ్తుంటే పిచ్చివేషాలు వేసే సాహసం చేయరు అంటే ఒంటరి అమ్మాయిల్ని టార్గెట్ చేసి పిచ్చివేషాలు వేసి దరిచేరే ప్రయత్నం చేస్తారు ఆ స్థలం ఎవరిది కాదనుకుని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆక్రమించారు ఇటు చూడు పక్కింట్లో గులాబీ చెట్టు గోడ అవతలికి ఎత్తుగా ఎదిగి విరగబూస్తే రోడ్డు మీద నుంచి ఎవరికందిన పూలు వాళ్ళు కోసుకుపోతున్నారు గేటు తీసి లోపలికి వచ్చి కోసే సాహసం ఎవరో గాని చెయ్యరు అంటే అర్థమేమిటి స్త్రీ క్షేత్రం లాంటిది అంటే భూమి పొలం నేల ఏదైనా అర్థం ఒకటే మన భూమి మనం పరిరక్షించుకోవాలంటే ఓ కంచే ఓ గోడ ఉంటేనే ఆ నేలకి భద్రత లేకపోతే ప్రతివాడు తనదే అన్నట్టు చొరపడతాడు పెళ్ళయ్యే వరకు తండ్రి ఆ తరువాత భర్త ఆ భూమికి కాపుంటారు ఆ క్షేత్రం భర్త అనబడేవాడికి అప్పచెప్పే వరకు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటే ఆ తరువాత తమ బాధ్యత తీరుతుందనుకుంటారు ఓ గాడ్ ఆడవాళ్ళకి భూమితో పోలిక అవును ధరిత్రి తల్లి క్షమయ ధరిత్రి ఇవన్నీ స్త్రీకి పర్యాయ పదాలు భూమిని తల్లిని స్త్రీని క్షేత్రం అంటారు అందుకే అయితే మగాడేమిటి అతనికేం పేర్లు లేవా ఎకసెక్కగా అడిగింది మగాడు బీజం అంటే ఇప్పుడు ఏ నెలలో ఏ బీజం అంటే ఏ విత్తు వేస్తే ఆ చెట్టు మామిడి జామ సపోటా వరి గోధుమ ఇలా విత్తు వలన పేరొస్తుంది భూమి వలన పేరు రాదు అంటే స్త్రీ క్షేత్రం పురుషుడు బీజం నీ నేల అయినంత మాత్రాన ఆ చెట్టుని నీ పేరుతో పిలవరు కదా విత్తుబట్టి పేరు అందుకే సంతానానికి తండ్రి ఇంటి పేరు వస్తుంది కానీ తల్లి ఇంటి పేరు రాదు కదా సృష్టిలో స్త్రీ పురుషులు సమానం అనుకున్న స్త్రీ కంటే పురుషాధిక్యత ఉండడానికి కారణం బీజం వల్ల అర్థమైందా ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువులు ఉద్యోగంతో ఒంటరిగా ఉండే పరిస్థితిలో ఆడమగ స్నేహాలు ఎక్కువై పరిచయాలు ఎటో దారి తీసి ప్రేమలతో మోసపోయే ఆడపిల్లలు ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యారు అప్పుడైనా ఇప్పుడైనా నష్టపోయేది ఆడపిల్ల అన్న నిజం మర్చిపోకూడదు అందుకే తల్లిదండ్రులకి ఇంత ఆరాటం అంటే ఎన్ని వందల ఏళ్లు గడిచినా స్త్రీ ఎంత ఎదిగినా పురుషుడితో అవలేదా స్త్రీ పురుష శరీర నిర్మాణాలు వేరు శారీరక ధర్మాలు వేరు అరిటాకు ముళ్ళు సామెత ఎప్పటికీ మారదు సృష్టి మారి శారీరక నిర్మాణాలు మారిస్తే తప్ప మగపిల్లలంతా స్వేచ్ఛగా ఆడపిల్లలు ప్రవర్తించలేరు వాళ్ళు తాగుతారు సిగరెట్లు కాలుస్తారు ఆడపిల్ల చేస్తే తప్పు తప్పు అంటారు ఎందుకు ప్రకృతి ఆడపిల్లకి ప్రత్యేక నిషేధాలు విధించింది స్త్రీ పురుష హార్మోన్లు వేరు అవన్నీ స్త్రీ సహజ ప్రకృతికి సరిపడవు మాతృత్వానికి పిల్లల్ని కనిపించడానికి అలాంటి అలవాట్లు హాని చేస్తాయి స్త్రీకి వివాహం రక్షణనిస్తుంది ఏం జరిగినా చట్టం స్త్రీకి న్యాయం చేస్తుంది సమాజం చట్టం స్త్రీకి రక్షణ ఇస్తుందన్నది స్త్రీలు మర్చిపోకూడదు నేను మేజర్ని సంపాదిస్తున్నా నా ఇష్టం అంటే ఆ విచ్చలవిడితనానికి సమాజం చట్టం తోడురావు అప్పుడు ఎవరి బాధ్యత బాధ వారిదే యువతరం అది గుర్తించాలి కూతురి మొహంలో మారుతున్న రంగులు చూసి తన మాటలు కొంత అర్థం చేసుకుందని ఆలోచిస్తుందన్నదని అర్థమయ్యి అంతటితో ఆపేసింది నెల రోజుల తర్వాత పొద్దుట కాఫీ తాగుతుంటే డాడీ పవన్ నేని పవన్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మీరొకసారి పవన్ పేరెంట్స్ని కలిసి మాట్లాడండి ఈరోజు సాయంత్రం పవన్ వస్తాడు ఏం మాట్లాడతారో మాట్లాడండి చాలా క్యాజువల్గా కూతురు అంటుంటే నమ్మలేనట్టు చూశారు సత్యమూర్తి జయలక్ష్మి నీ గీతోపదేశాలు అమ్మాయి గారి మీద ప్రభావం చూపాయనిపిస్తోంది సత్యమూర్తి నవ్వుతూ అన్నాడు గీతోపదేశం వింటే బాగుపడేవారే కానీ చెడిపోయేవారు ఉండర్లేండి జయలక్ష్మి నవ్వుతూ అంది సమాప్తం గీతోపదేశం కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం దయచేసి అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి